బీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమ అరెస్టులకు భయపడేదే లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాయకుల ప్రతిబలంతో బహుజన్ సమాజ పార్టీ పెనపాక నియోజకవర్గం నాయకుల అక్రమ అరెస్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అక్రమ అరెస్టులతో బిఎస్పి నాయకులు భయపడేది లేదని స్పష్టం చేస్తున్నాం. బాధితులకు న్యాయం జరగడం కోసం దేనికైనా సిద్ధమని స్పష్టం చేస్తున్నాం. అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరిగే అక్రమ అరెస్టులకు భయపడకుండా బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతాం. మాకు కొండంత అండగా నిస్వార్థపరుడు అలు పెరగని పోరాట యోధుడు బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వంలో ప్రభుత్వాలన్నీ లోపాలన్నీ ఎత్తి చూపుతాం. అక్రమాలను ఎదిరించడంలో బాధితులకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి అలంకోటి గారిని కూడా నిన్న మధ్యాహ్నం ఎటువంటి ముందస్తు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయకుండానే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లపాపలతో ఉన్నటువంటి ఆ యొక్క అలంకోటి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి నేటి వరకు కూడా ఎటువంటి అతని యొక్క సమాచారం లేదు. ఈనాడు ఎఫ్ఐఆర్ కాపీ లేదు. పోలీసు వారిని మేము ఎవరిని అడిగితే మేము ఏదో అన్నట్టుగా ఆయన తోసిపుచ్చుతున్నారు. ఆయన ఒక కారణం చెప్తున్నారు. సిఐ గారు, స్థానిక సిఐ గారు, బీటీపీఎస్ కి కేటాయించినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి భూమిలో దానికి రక్షణగా ఇచ్చినటువంటి ఇనుప కంచెను ధ్వంసం చేసే క్రమంలోనే ఆయనను అరెస్ట్ చేశామని చెప్తున్నారు. కానీ దానికి ఎటువంటి లిఖిత పూర్వకమైనటువంటి సమాచారం లేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది అంటే బహుజన్ సమాజ పార్టీ దినదినాభివృద్ధి జరుగుతూ ఉన్నది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క సారథ్యంలో ఈనాడు బహుజన్ సమాజ్ పార్టీ అధికార పార్టీకి ఒక కంటగింపుగా మారింది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నాయకులను ఎక్కడికెక్కడికి అక్రమంగా అరెస్టులు చేసి ఈ యొక్క బిఎస్పి పార్టీకి ఏదో ఒక అడ్డంకులు నెలకొల్పుదామని బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఇటువంటి అక్రమ అరెస్టులకు, ఇటువంటి కేసులకు భయపడేది లేదు. మా యొక్క నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సారథ్యంలో, ఆయన నాయకత్వంలో మేము ఇటువంటి అరెస్టులకు భయపడే